హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో చూసుకుంటే 12671 గ్రామ సచివాలయాల గురించి రావడం జరిగింది. ఇది సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మన ఛానల్లో చూసుకుంటే గ్రామ సచివాలయం అలాగే గ్రామ వాలంటీర్ల గురించి డైలీ న్యూస్ అయితే అప్డేట్ ఉంటుంది. మీకు ఈ అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ నుండి డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఈరోజు అప్డేట్ చూసుకుంటే మొత్తం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 12671 గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. ఈ శాఖల వారీగా నియామకాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. అలాగే 2000 మందికి ఒక సచివాలయం ఉంటుంది అంటున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే గ్రామ కార్యదర్శితో కలిపి 11 ఉద్యోగాలను నియామకం చేస్తాము అంటున్నారు. ఆ 11 ఉద్యోగాలు ఒకసారి చూసుకుంటే పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ, సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం, వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్, మహిళా రక్షణ ఉద్యోగి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్, హార్టికల్చర్ ఎంపీఓలు, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ అని చెప్పి 11 ఉద్యోగాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. సీఎం ఆదేశాల మేరకు ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు అని చెప్పి రావడం జరిగింది. జిల్లాల వారీగా ఎన్ని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తారో మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు. అనంతపూర్లో చూసుకుంటే 1196 కొత్తగా చెప్తాను. ఇప్పుడు కొత్తగా ఏర్పడే గ్రామ సచివాలయాలు చూసుకుంటే అనంతపూర్లో 1196, చిత్తూరు 1090, తూర్పుగోదావరి 1330, గుంటూరు 1053, కృష్ణ 933, కర్నూలు 953, నెల్లూరు 703, ప్రకాశం 919, శ్రీకాకుళం 1253, విశాఖపట్నం 807, విజయనగరం 726, పశ్చిమ గోదావరి 1036, వైఎస్ఆర్ జిల్లా చూసుకుంటే 666. మొత్తంగా 12671 గ్రామ కొత్తగా సచివాలయాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనమైతే సోది అయితే మన ఛానల్లో ఉండదు. మనమైతే షార్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఏది పాస్ కావాలో అదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం మన ఛానల్ నుండి. ఇక ఏ అప్డేట్ వచ్చినా గ్రామ సచివాలయాల గురించి మన ఛానల్లో అయితే అప్డేట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఉన్నది. ఏదైనా అప్డేట్ వస్తే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.